హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. సో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లలో అనదర్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కోటాక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. అండ్ ఈ ఫండ్ బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తుంటే ఎలా పర్ఫామ్ చేసింది, అదేవిధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, కన్సిస్టెంట్గా గ్రో అయ్యా, ఎంత పర్సెంటేజ్ గ్రో అయ్యాయి, అదేవిధంగా ఈ స్కీమ్లో లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ రిటర్న్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, సో ఇట్లాంటి డీటెయిల్స్తో పాటు అండ్ కీ రేషియోస్ ఎలా ఉన్నాయి, రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో కోటాక్ ఏఎంసీ చెప్తున్న ప్రకారం వాళ్ళ యొక్క బెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్వెస్టర్స్కి సో ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా ఒక బెంచ్ మార్క్ ఇండిసెస్ని ఫాలో అవుతుంది, అండ్ బెంచ్ మార్క్తో పోలిస్తే ఒక బెస్ట్ రిటర్న్స్ ఇవ్వాలి అనేది ఈ మ్యూచువల్ ఫండ్ ఆబ్జెక్టివ్గా పెట్టుకుంది. సో ఆ విధంగా తీసుకున్నా కూడా కోటాక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు బెస్ట్ రిటర్న్సే ఇచ్చిందని చెప్పాలి. ఇకపోతే క్రిసిల్ నుంచి దీనికి 5-స్టార్ రేటింగ్ ఉంది. సో దీని ఫండ్ కంపోజిషన్ తీసుకుంటే 1.7% లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, 11.21% మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, అదేవిధంగా 69.06% స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇకపోతే ఇక్కడ మనం బెంచ్ మార్క్ని తీసుకుంటే కనుక కోటాక్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు అవుట్ పర్ఫామ్ చేసింది. సో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్తో కంపేర్ తీసుకుంటే కనుక సో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది దాదాపు ఇన్సెప్షన్ నుంచి. అండ్ సో వాటి డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ప్రస్తుతం దీని ఎన్ఏవి 160 రూపీస్ దగ్గర ఉంది. సో అదేవిధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ ఫండ్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఈ ఫండ్లో దాదాపు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఒకవేళ 1000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే 1,20,000 అవుతుంది. సో ఇక్కడ లేటెస్ట్ వాల్యూ 4,21,540 రూపీస్గా ఉంది. దాదాపు ఇది అబ్జల్యూట్ రిటర్న్ పరంగా తీసుకుంటే 250% రిటర్న్ అండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ 23.72%గా ఉంది. అంటే కన్సిస్టెన్సీ 10 ఇయర్స్ నుంచి ఉన్న కన్సిస్టెన్సీ దాదాపు 23%, 5 ఇయర్స్ నుంచి 30%. సో కన్సిస్టెన్సీ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ యొక్క యావరేజ్ అనేది పెరుగుతూ ఉంది. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గుతూ ఉంటాయి, అంటే సో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది ప్రతి ఇయర్లో అనేది ఇక్కడ మనం క్లియర్గా స్టాటిస్టికల్గా ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ ఫండ్లో లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తే కనుక వాటి రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో 10,000 రూపీస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్ తర్వాత ఎలా గ్రో అయింది, 2 ఇయర్స్ తర్వాత ఎలా గ్రో అయింది, సిన్స్ ఇన్సెప్షన్ అంటే 2005లో రెగ్యులర్ ప్లాన్ లాంచ్ చేసినప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక వాటి రిటర్న్స్ అనేవి దాదాపు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 1,58,156. సో ఇది దాదాపు 1,400%కి సమానం. అండ్ యాన్యువలైజ్డ్గా తీసుకున్నా కూడా లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తే 18% రిటర్న్స్ ఇచ్చింది మనకి ఇక్కడ రెగ్యులర్ ప్లాన్లో. సో మనకి 10 ఇయర్స్ నుంచి రిటర్న్స్ తీసుకుంటే దాదాపు 20% ఉంది, 5 ఇయర్స్ నుంచి తీసుకుంటే కూడా 20% రిటర్న్స్ ఉన్నాయి. సో అలా మనం ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ అనేవి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో అబ్సల్యూట్ పరంగా అయితే మ్యాసివ్ 1500కి దరిదాపుల్లో రిటర్న్స్ అనేవి ఇచ్చింది సిన్స్ ఇన్సెప్షన్ నుంచి. సో 10 ఇయర్స్ నుంచి కూడా దాదాపు 570% రిటర్న్స్, 5 ఇయర్స్ నుంచి 150% రిటర్న్స్ ఇచ్చింది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి డేటా కంపేర్ చేసుకున్నా కూడా అన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్తో పాటు ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా రిటర్న్స్ పరంగా ఎక్కువగానే ఇచ్చాయని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లలో అన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే వొలటాలిటీనే కోటాక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంటుంది. సో వొలటాలిటీ పరంగా స్టాండర్డ్ డీవియేషన్ కానివ్వండి, బేటా కానివ్వండి, యావరేజ్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నాయి. బట్ రిస్క్ అడ్జస్టెడ్ పరంగా తీసుకుంటే కనుక షార్పే రేషియో కానీ ట్రెనర్స్ రేషియో కానీ, సో అదేవిధంగా ఇండిసెస్తో పోల్చుకుంటే రిటర్న్స్ కంపేర్ చేసినప్పుడు కూడా బెస్ట్ రిటర్న్సే ఇచ్చింది ఈ మ్యూచువల్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. సో వొలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ పరంగా ఈ మ్యూచువల్ ఫండ్ బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చింది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. సో ఇకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ ఎలాంటి సెక్టర్స్తో ఇన్వెస్ట్మెంట్ అనేది కొనసాగిస్తుంది అండ్ టాప్ 10 హోల్డింగ్స్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ కంపెనీస్లో కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఈ వీడియోలో. అండ్ ఎలాంటి కంపెనీస్లో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది ఆ డీటెయిల్స్ తీసుకుంటే మొదటగా బెస్ట్ స్మాల్ క్యాప్ పర్ఫార్మెన్స్ అయినా మనకి ఇక్కడ కార్బోరండమ్ యూనివర్సల్, సెంచరీ, ప్లైబోర్డ్స్, షీలా ఫోము, గెలాక్సీ సర్ఫాక్టెన్స్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్, లక్స్ ఇండస్ట్రీస్, సోమెనీ సిరామిక్స్, బ్లూ స్టార్ అండ్ నీల్కమల్. సో ఇవన్నీ కూడా తీసుకుంటే స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీస్ అండ్ క్యారీడ్ అవుట్ బై ద బెస్ట్ రిటర్న్స్. సో గ్రోత్ పరంగా ఒక మంచి గ్రోత్ కనబరుస్తున్న కంపెనీస్లోనే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా సెక్టర్ వైజ్ తీసుకున్నా కూడా
సో ఇందులో ఒక డైవర్సిఫికేషన్ ఉంది. సో మీరు ఇక్కడ మెటల్ సెక్టర్ చూడొచ్చు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ చూడొచ్చు, ఎఫ్ఎంసీజీ సెక్టర్ చూడొచ్చు, టెక్స్టైల్ సెక్టర్ చూడొచ్చు, కన్స్ట్రక్షన్ సెక్టర్ చూడొచ్చు. సో ఓవరాల్గా డైవర్సిఫికేషన్ అనేది పెంచి ఈ ఫండ్ని ఒక బెస్ట్ బ్యాలెన్స్డ్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్గా తీర్చిదిద్దారనేది మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఏ మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అయినా, ఏ మ్యూచువల్ ఫండ్ యొక్క రిటర్న్స్ అయినా కూడా వాటి యొక్క కంపెనీస్, సో ఎలాంటి కంపెనీస్లో హోల్డింగ్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి సెక్టర్స్లో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది హోల్డింగ్స్ని కలిగి ఉంది, సో దాని మీద పర్ఫార్మెన్స్ అనేది బేసిక్గా ఆధారపడి ఉంటుంది. ఇకపోతే సెక్టర్ వైజ్ తీసుకుంటే కన్స్యూమర్ గూడ్స్, సో కన్స్యూమర్ గూడ్స్కి సంబంధించి పోర్ట్ఫోలియో వెయిట్ తీసుకుంటే ఇక్కడ 23.1% ఉంది. బెంచ్ మార్క్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ. అదేవిధంగా ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, సో కెమికల్స్, క్యాష్ అండ్ అదర్ ఈక్వలెంట్, కన్స్ట్రక్షన్, మెటల్స్, ఐటీ, సర్వీస్ సెక్టర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఆటోమొబైల్, ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో వెయిట్, బెంచ్ మార్క్ యొక్క వెయిటు, వాటి యొక్క వేరియేషన్ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చూడొచ్చు. సో కొన్ని సెక్టర్స్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ తీసుకుంటే వేరియేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఎక్స్పోజర్ తక్కువగా ఉంది, అదేవిధంగా ఐటీకి ఎక్స్పోజర్ తక్కువగా ఉంది బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు. సో కన్స్యూమర్ గూడ్స్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఇచ్చారు, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్కి ఎక్కువ ఇచ్చారు ఎక్స్పోజర్. అదేవిధంగా కెమికల్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. సో మనం ఇదివరకే చెప్పుకున్నట్టు కీ రేషియోస్ పరంగా పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో కొద్దిగా తక్కువనే ఉంది, మిగతా వాటితో పోలిస్తే స్టాండర్డ్ డీవియేషన్ అండ్ బేటా ఈ రెండు వొలటాలిటీని సూచిస్తాయి. సో వొలటాలిటీ పరంగా ఎక్కువగానే ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ దాదాపు 28.7% అండ్ బేటా 0.82 నియర్ టు 1 ఉంది. సో వొలటాలిటీ పరంగా ఎక్కువ ఉన్నప్పటికీ, సో జనరల్గా షార్పీ రేషియో మనకి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ సూచిస్తుంది, అది నియర్ టు 1 ఉంది. సో బెస్ట్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్నే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేసింది. అండ్ ఎక్స్పెన్స్ రేషియో విషయానికి వస్తే, సో డైరెక్ట్ ఫండ్స్లో అది తక్కువగా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్స్ రేషియో రెగ్యులర్ ఫండ్స్లో అన్ని రెగ్యులర్ ఫండ్స్లో ఉన్నట్టే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంది, 1.94%. సో ఇది కన్సిడరబుల్ చేంజ్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది ఓవరాల్గా కోటాక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యొక్క డీటెయిల్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్, రిస్క్ పరంగా ఈ మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది బెంచ్ మార్క్తో పోల్చుకుంటే, అదేవిధంగా ఈ మ్యూచువల్ ఫండ్ ఎలాంటి కంపెనీస్లో హోల్డింగ్స్ ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.